హాంకాంగ్లో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి వేలాది మంది వీధుల్లోకి వచ్చారు నేరారోపణలున్న వారిని చైనాకు అప్పగించే బిల్లును పూర్తిగా రద్దు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు పోలీస్ హెడ్ క్వార్టర్స్ బయట పరిస్థితి ఎలా ఒకసారి చూద్దాం ఇది అక్కడి పరిస్థితి భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు అయితే ఇటీవలి ప్రదర్శనల్లో పాల్గొన్న ప్రజల సంఖ్యతో పోల్చితే ఇది కొంచెం తక్కువే స్టేషన్కు వెళ్లే రోడ్లను ప్రవేశ ద్వారాలను స్తంభింపజేశారు ఆందోళనకారులు రోడ్లపై వారు బ్యారికేడ్లు పెట్టడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది అయితే పోలీసులు మీ భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తాం కానీ అత్యవసర సేవలకు అంతరాయం కలుగుతోంది కాబట్టి అక్కడి నుంచి వెళ్లిపోవాలి అంటూ నిరసనకారులను కోరారు మొదట లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎదుట ఒక చిన్న ధర్నాగా మొదలైంది ఆ తర్వాత నిరసనకారులు పోలీస్ హెడ్ క్వార్టర్స్ వైపు ర్యాలీగా వెళ్లారు ప్రముఖ హక్కుల కార్యకర్త జాషువా వాంగ్ కూడా వీరితో జత కలిశారు ఈ వారం మొదట్లో జైలు నుంచి విడుదలయ్యాక జాషువా ఈ ఉద్యమంలో భాగమయ్యారు ఈ సందర్భంగా ఆయన ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో గతవారం జరిగిన హింసాత్మక ఘర్షణలో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి వారిపై పెట్టిన కేసుని కూడా కుట్టేయాలి మొత్తం ముప్పై రెండు మంది నిరసనకారుల్ని అరెస్ట్ చేశారు వారిలో ఐదుగురిపై అలర్ల కేసులు పెట్టారు అంటూ ఆయన ట్వీట్ చేశారు నేరారోపణలు ఉన్న వారిని చైనాకు అప్పగించాలన్న ప్రతిపాదనలతో రూపొందించిన బిల్లుకు వ్యతిరేకంగా పిలుబుక్కిన జనాగ్రహం ఇది దీనిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో ఈ ప్రాంత చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీలామ్ వెనకడుగు వేశారు ఈ బిల్లును గతవారం ఆవిడ వాయిదా వేశారు అయినా ఈ ఆందోళనలు మాత్రం కొనసాగుతున్నాయి దానికి కారణం ఏమిటి ఈ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఆందోళనకారులు అంటున్నారు భవిష్యత్తులో కూడా దీన్ని మళ్ళీ ముందుకు తేవద్దు అన్నది వాళ్ళ డిమాండ్ అలాగే ప్రదర్శనలపై గత వారం పోలీసులు జరిపిన దమనకాండపై విచారణ జరిపించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు ఆందోళనకారులు క్యారీరామ్ రాజీనామా చేయాలని కూడా ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నప్పటికీ రాజకీయ సంక్షోభం రోజు రోజుకు తీవ్రం అవుతున్నప్పటికీ ఆమె మాత్రం గద్దె దిగేందుకు సిద్ధంగా లేరు ఇక హాంకాంగ్ పోలీస్ బయట ఉన్న పరిస్థితిని వివరిస్తున్నారు బీబీసీ ప్రతినిధి నిక్ పీక్ ఇక్కడి ప్రజలతో మాట్లాడినప్పుడు క్యారీలమ్ గద్దె దిగరు అనే విషయాన్ని ఆందోళనకారులు అర్థం చేసుకున్నారనిపిస్తోంది ఆమెకు బీజింగ్ మద్దతు బలంగా ఉండటమే దానికి కారణం అందుకే క్యారీలమ్ విమర్శలకు కేంద్ర బిందువుగా ఉన్నప్పటికీ నిరసనకారులు ప్రస్తుతం తమ దృష్టిని ఆమెపై కాకుండా పోలీసుల వైపు మరల్చారు ఈరోజు చాలామంది యువత ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు మరి హాంకాంగ్ లోని ఇతర వర్గాల ప్రజలు ఈ పరిణామాన్ని ఎలా చూస్తారో తెలియదు కాబట్టి పాత తరాలకు చెందినవారు విద్యార్థుల డిమాండ్లకు గొంతు కలుపుతారా అవసరమైతే రానున్న వారాల్లో మరిన్ని ప్రదర్శనలకు సిద్ధమవుతారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది ఇక హాంకాంగ్ నుంచి మిడ్లీస్ట్కు వెళ్దాం ఇరాన్పై దాడులు చేసేందుకు తాను మొదట ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈ దాడుల్లో నూట యాభై మంది చనిపోతారని చెప్పడంతో వెనక్కి తగ్గిన విషయం నిజమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు మరోవైపు అమెరికా తమపై దురాక్రమణకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది ఇలాంటి రెచ్చగొట్టే అనాలోచిత చర్యలకు ధీటుగా స్పందిస్తామని దీని పరిణామాలు అనూహ్యంగా ఉంటాయని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది ఈ నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇరాన్ చేతుల్లో ఉన్న గగనతలం గుండా విమానాల రాకపోకల్ని అమెరికా నిషేధించింది ఇతర దేశాలు సైతం ఇదే నిర్ణయం తీసుకున్నాయి అమెరికా ఇరాన్లు యుద్ధం వంచులకు చేరుకుంటున్నాయి గత రాత్రి ఇరాన్లోని లక్ష్యాలపై దాడులు చేయాలని మొదట ఆదేశించి చివరి నిమిషంలో మనసు మార్చుకున్నానని డొనాల్డ్ ట్రంప్ వెల్లడి చేశారు గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు చెందిన మానవరహిత నిఘా విమానాన్ని ఇరాన్ కూల్చివేసింది దాన్ని ఇరానీ టీవీలో ప్రముఖంగా ప్రసారం చేశారు అమెరికా ప్రతీకార దాడి నిర్ణయానికి నేపథ్యం ఇదే తమ ప్రాంతీయ జలాలపై ఎగురుతుండగా కూల్చివేసినట్టు చెబుతున్న డ్రోన్ శకలాలను తాము సేకరించామని ఇరాన్ వెల్లడి చేసింది

మరోవైపు వాషింగ్టన్లో ట్రంప్ వ్యతిరేకులు కూడా తప్పుల విషయంలో ఆందోళన చెందుతున్నారు అమెరికా చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిందని అంటూ యుఎన్లో ఇరాన్ రాయబారి దీన్ని ఖండించారు తాము హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా తమ ప్రాంతంలోకి చొరబడినందుకే డ్రోన్ను టార్గెట్ చేశామని ఆయన యుఎన్ సెక్రటరీ జనరల్కు రాసిన లేఖలో పేర్కొన్నారు రెండు పక్షాలు ఎదుటిపక్షమే తమపై దురాక్రమణకు దిగుతోందని ఆరోపిస్తున్నాయి గత వారం ట్యాంకర్లపై జరిగిన దాడులకు దే బాధ్యత అని వాషింగ్టన్ అంటోంది ఈ సంక్షోభం ఇప్పుడు చాలా సున్నితమైన ప్రమాదకరమైన దశలోకి ప్రవేశించింది ఇరాన్ గగనతలం మీదుగా విమానాలు నడిపించవద్దని అమెరికా విమానయాన సంస్థ హెచ్చరిక జారీ చేసింది బ్రిటిష్ ఎయిర్వేస్ ఇతర సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి పదుల సంఖ్యలో విమానాలు ఈ ప్రమాదకర ప్రాంతానికి దూరంగా ఉండనున్నట్టు ఈ ఉదయం చార్టులను బట్టి తెలుస్తోంది చైనాతో తమ దేశ సంబంధాల పట్ల ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ హర్షం వ్యక్తం చేశారు మరో వారంలో జరగబోయే జీ ట్వంటీ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్న చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పియాంగ్యాంగ్ లో తన రెండు రోజుల పర్యటనను ముగించుకున్నారు పియాంగ్ ఘన స్వాగతం పలికింది ఇరువురు నేతలు లోపలికి వస్తున్న సమయంలో రెండు దేశాల మైత్రిపై వేలాది మంది నినాదాలు చేశారు గతంలో ఈ ఇద్దరి మైత్రి ఎల్లప్పుడూ సాఫీగా ఏమీ లేదు కానీ ఈరోజు ఈ క్షణం మాత్రం అలా లేదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో వ్యవహరించాలంటే ఇరువురు నేతలకు పరస్పర సహకారం చాలా అవసరం తమ భేటీని వాషింగ్టన్ ఆసక్తిగా గమనిస్తుందని జిన్పింగ్ కిమ్ జాంగ్ జాంగ్లిద్దరూ ఆశిస్తున్నారు తనకొక బలమైన స్నేహితుడున్నాడనే విషయాన్ని ట్రంప్ తెలుసుకోవాలని కిమ్ భావిస్తున్నారు ప్యోంగ్ ను అన్వాయుధాలను వదిలిపెట్టేలా చేయడంలో తన పాత్ర ఉంటుందని జిన్పింగ్ నిరూపించారు అమెరికాతో జరిపే వాణిజ్య చర్చలలో ఈ పరపతిని వాడుకోవాలని జిన్పింగ్ భావించవచ్చు అధికారికంగా మాత్రం తమ బంధాన్ని బలోపేతం చేసుకునేందుకే ఈ పర్యటన అని ఇద్దరు నేతలు చెప్పుకొచ్చారు ముఖ్యంగా చైనా ఉత్తర కొరియా దేశాల మధ్య దౌత్య సంబంధాలకు డెబ్బై ఏళ్లు నిండుతున్న సందర్భంగా రెండు దేశాలు తమ సంబంధాల్లో అభివృద్ధిపై సమీక్షిస్తాయి భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలకు కొత్తగా దిశానిర్దేశం చేసుకోనున్నాయి ఫిబ్రవరిలో హనోయిలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఎటువంటి ఒప్పందం కుదరకపోవడంతో అమెరికా ఉత్తర కొరియా మధ్య చర్చల క్రమం నిలిచిపోయింది కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులను తొలగించేందుకు తనవంతు ప్రయత్నం చేశానని కానీ తనకు ఎటువంటి సానుకూల స్పందన రాలేదని కిమ్ జాంగున్ చైనా ప్రభుత్వ మీడియాతో చెప్పారు దేశంలో ఆహార సంక్షోభానికి దారితీస్తున్నట్టుగా చెబుతున్న ఆంక్షలను సడలింపజేయడంలో తమ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి సహాయపడే అవకాశం ఉందని ఉత్తర కొరియా భావిస్తోంది ఏదేమైనా ఈ కల యొక్క రెండు దేశాలకు లాభదాయకమే అయితే వచ్చేవారం జిన్పింగ్ డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయినప్పుడు ఈ విషయంపై వాషింగ్టన్ ఏ విధంగా స్పందిస్తుందన్నదే వీరు వేచి చూడాల్సిన అంశం అంతర్జాతీయ వార్తలను సంక్షిప్తంగా చూద్దాం జార్జియాలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి ఆ దేశ పార్లమెంట్ను ముట్టడించడానికి ప్రయత్నించిన వందలాది మంది నిరసనకారుల్లో దాదాపు రెండు వందల నలభై మంది ఘర్షణల్లో గాయపడ్డారు అయితే ఈ హింసాత్మక నిరసనల వెనుక రష్యా ఆందోళనకారుల హస్తం ఉందని జార్జియా అధ్యక్షుడు సలోమీ జురాబిఛు ఆరోపిస్తున్నారు ఎమ్మెన్లో హూతి తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో సహాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఐక్యరాజ్య సమితికి చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ప్రకటించింది ఆహార సరఫరాలు అవకతవకలు అవినీతి అధికారులను నియంత్రించడంలో విఫలం కావడమే యుఎన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల తర్వాత బెంగాల్లో జరుగుతున్న రాజకీయ హత్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి ఈ పరిస్థితికి కారణం మీరంటే మీరని అటు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇటు కొన్నేళ్లుగా రాష్ట్రంలో టీఎంసీకి బద్ద శత్రువుగా మారిన బీజేపీ పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి అయితే ఈ రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలను పక్కన పెడితే పశ్చిమ బెంగాల్లో అసలు వాస్తవ పరిస్థితి ఏంటి బీబీసీ ప్రతినిధి ఫైజల్ మహమ్మద్ అలీ అందిస్తున్న ప్రత్యేక కథనం పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న రాజకీయ హింసలో ఇది మరో ఎపిసోడ్ ఇటీవలే టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన దాస్ దాస్పై పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు నేను బజార్కు వెళ్ళాను తిరిగి వచ్చిన తర్వాత గేటు తీశాను ఆమెను పిలిచాను కానీ అప్పటికే ఆమె చనిపోయి ఉంది తాకీపూర్కి పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సరస్వతి సొంతూరు రాజ్బరి పూర్వపాడ కొద్ది వారాల క్రితం టీఎంసీ కార్యకర్త మొల్లా హత్య కూడా ఈ తరహాలోనే జరిగింది ఎన్నికల ఫలితాల తర్వాత సందేశ్ ఖాళీ నుంచి కూచ్బిహార్ వరకు జరిగిన రాజకీయ హత్యల విషయంలో ఎలాంటి అధికార గణాంకాలు లేవు కానీ సుమారు పదిహేను నుంచి పద్దెనిమిది మంది రాజకీయ హింసకు బలై ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు టీఎంసీ కార్యకర్త హత్యకు కారణం వాళ్లలో వాళ్లకు తలెత్తిన గొడవలేనని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సయానతన్ బాసు అంటున్నారు ఇప్పటికీ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో బీజేపీ ఉనికి లేదు వాళ్లలో వాళ్ళకి పడకపోవటం గ్రూపిజం కారణంగా కార్యకర్తలు ఒకరికొకరు ప్రాణాలు తీసుకుంటున్నారు అయితే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సుబీర్ భౌమిక్ మాత్రం ఆయన వాదనను కొట్టిపారిస్తున్నారు हिंसा हम देख रहे हैं ये दोनों साइड से हो रहा है हिंसा रेडू वाइप जरूरत का जो नया ताकत है उसको दिखाने के लिए उसको जाहिर करने के लिए बीजेपी परिचय साधन चुस्तुं दबदबा इसको बरकरार रखने के लिए इनके तरफ से हिंसा हो रहा है और कुछ जगह तृणमूल अपना जब तृणमूल तना आधिपत्या ने प्रयत्न चेस्तु दूर खदेड़ने के लिए ये हिंसा का सहारा वो ले रहे हैं బెంగాల్లో రాజకీయ హింస అప్పుడు ఇప్పుడు కొనసాగుతూనే ఉంది కాంగ్రెస్ పాలనలోను ఆపై లెఫ్ట్ పాలనలోను ఇప్పుడు తృణమూల్ హయాంలోను ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు స్వాతంత్ర పోరాట సమయంలో సైతం దీని మూలాలు కనిపిస్తాయి ఇదే విషయమై మేం టీఎంసీ నేతల్ని సంప్రదించేందుకు పదే పదే ప్రయత్నించినప్పటికీ వాళ్ళెవ్వరూ మా ప్రశ్నలపై స్పందించలేదు కానీ ఇది బీజేపీ విస్తరణ ప్రణాళికలో భాగమంటూ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల్ని నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రపతి పాలన పేరుతో అసలుకే మోసం వచ్చే అవకాశం ఉందని కొందరు పార్టీ నేతలు భావిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభైలలో నాటి లెఫ్ట్ పాలనలో పంచాయతీ ఎన్నికల్లో తలెత్తిన హింస కారణంగా సుమారుగా నాలుగు వందల మంది చనిపోయారు రెండు వేల మూడులో నలభై మంది ప్రాణాలు పోయాయి అప్పటితో పోల్చితే ప్రస్తుతం జరిగిన హింస ఏ పార్టీదో గమనించాలంటూ టీఎంసీ ఎంపీ ఉబరెన్ ట్వీట్ చేయడం విమర్శలకు తావిస్తోంది మరోవైపు బెంగాల్లో తలెత్తిన హింసపై కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజరీ జారీ చేసింది గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితులున్నాయని స్పష్టం చేయడంతో అటు బీజేపీ ఇటు టీఎంసీల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి పాకిస్తాన్లో ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇరవై ఒక్క పోలియో కేసులు నమోదయ్యాయి పోలియో నిర్మూలన కోసం జరుగుతున్న కృషి రెండు వేల పద్నాలుగు నుంచి చూసినప్పుడు ఈ సంవత్సరం బాగా దిగజారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది పోలియో వ్యాక్సిన్ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నప్పటికీ పాకిస్తాన్లో మాత్రం వీటిపై చాలామందికి అనుమానాలు ఉన్నాయి టీకాలపైన తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడంతో అది చాలా చోట్ల హింసకు కూడా దారితీసింది ముగ్గురు వైద్య సిబ్బంది ప్రాణాలు కూడా కోల్పోయారు బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ అందిస్తోన్న కథనం ఈ హెల్త్ వర్కర్లు పోలియో కార్యక్రమంపై బయలుదేరారు ఇంటింటికి వెళ్తూ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ వారి పిల్లలకు టీకాలను వేయించేలా ఒప్పించాల్సిన బాధ్యత వీళ్ళదే కానీ టీకాల విషయంలో ఎన్నో అపోహలు ప్రచారంలో ఉండడంతో వాళ్లను ఒప్పించటం కష్టంగా మారింది పోలియో వ్యాక్సిన్ల సాకుతో ప్రభుత్వం కుటుంబ నియంత్రణ మందుల్ని పంపిణీ చేస్తోందనే పుకార్లు బాగా ప్రచారంలో ఉన్నాయి ఈ టీకాల్లో తినకూడని పదార్థాలు కలుపుతారనే భయాలు కూడా కొందరు తల్లిదండ్రుల్లో ఉన్నాయి దాంతోవాళ్లు పోలియో డ్రాప్స్ ను తిరస్కరిస్తున్నారు ప్రపంచంలో ఇప్పటికీ పోలియో వ్యాధి కొనసాగుతున్న మూడు దేశాల్లో పాకిస్తాన్ ఒకటి దాదాపు ఎనిమిది లక్షల మంది టీకాలు తీసుకోవడానికి నిరాకరించడం టీకాలు వేసే సిబ్బందిపై పోలీసులపై దాడులు ముగ్గురు వ్యక్తుల హత్య వంటి ఘటనలు జరిగాక ఈ ఏడాది మొదట్లో ప్రభుత్వం పోలియో టీకాల కార్యక్రమాన్ని నిలిపివేయాల్సి వచ్చింది టీకాలను ముస్లింలపైనా పశ్చిమ దేశాలు రుద్దుతున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు పోలియో టీకాల కార్యక్రమంలో భాగంగా దాదాపు వంద మంది హత్యకు గురయ్యారు పోలియో మూలంగా అబ్రార్ కాళ్ళు కాళ్లు పనిచేయకుండా పోయాయి అందుకే పోలియో వ్యాప్తిని ఆయన అరికట్టాలనుకుంటున్నారు కానీ అది రోజురోజుకు కష్టంగా మారుతోంది ట్విట్టర్ ఫేస్బుక్లో తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకోవడానికి అధికారులు ఏం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ ప్రచారం చేస్తున్నదెవరో కనుక్కోవడం ప్రభుత్వానికి కష్టం కాదు యాంటీ వ్యాక్సిన్ వీడియోలను బహాటంగానే తయారు చేసి ఏదో ఒక చోటు నుంచి అప్లోడ్ చేస్తున్నారు యూట్యూబ్ ఫేస్బుక్లలో నుంచి కొన్ని వీడియోలను ప్రభుత్వం తీసేయించింది అయితే ఈ పని ఎంత కష్టమో ప్రభుత్వానికి తెలుసు పోలియో కార్యక్రమానికి పాశ్చాత్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా చేయాల్సిన అవసరం ఉందని నా బలమైన అభిప్రాయం ఈ కార్యక్రమాన్ని మనంతటి మనమే నడిపించాలి దీనిపై బాహాటంగా చర్చ జరగాలి దీనికి సరైన వ్యూహం కావాలి మనం తీర్చగలగాలి తల్లిదండ్రులను ఒప్పించటం అనే అంశానికి గతంలో కన్నా ఇప్పుడు మరింత ఎక్కువ ప్రాధాన్యం ఉంది ఎందుకంటే గత సంవత్సర కాలంలో నమోదైన మొత్తం పోలియో కేసుల కన్నా రెండు వేల పంతొమ్మిదిలో మొదటి ఆరు నెలల్లో నమోదైన కేసుల సంఖ్య ఎక్కువ వందేళ్ల వయసులో ఎవరైనా ఎలా ఉంటారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే ఎందుకంటే శతాధిక వృద్ధులు అరుదుగానే కనిపిస్తుంటారు కనుక అయితే ఇప్పుడు మీరు చూడబోయే బామ్మ వందేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకోవడమే కాదు ఇప్పటికీ ఎలాంటి అనారోగ్యం లేకుండా భేషుగ్గా ఉన్నారు అయితే ఆ వయసులోనూ ఆరోగ్యంగా ఉండటం కారణం యోగానే అంటున్నారు బామ్మ బీబీసీ ప్రతినిధి అఖిలాష్ ఎలియన్ అందిస్తున్న ఈ కథనాన్ని మీరు చూడాలి తమిళనాడుకు చెందిన ఈ యోగా బామ్మ వయస్సు నిండా నూరేళ్లు తమిళనాడులోని కోయంబత్తూర్కి చెందిన నానమ్మల్ ఇప్పటికీ యోగాభ్యాసం చేస్తారు చిన్నతనం నుండే ఆమె యోగాభ్యాసం చేస్తూ వస్తున్నారు ఆమె దాదాపు యాభై రకాల ఆసనాలు వేయగలరు ఆమె తన కుటుంబ సభ్యులతో పాటు చాలా మందికి యోగా శిక్షణ ఇస్తారు నేను రోజూ తెల్లవారుజామున ఐదు గంటలకే నిద్రలేస్తాను వేప పుల్లతో పళ్ళు తోముకున్న తర్వాత కొన్ని ఆసనాలు వేస్తాను నాతో పాటు పిల్లలు కూడా యోగా చేస్తారు వారికి నేర్పిస్తూనే నేను కూడా ఇంటి మేడ మీద యోగా చేస్తాను యోగా తనను ఆరోగ్యంగా ఉంచుతుందని అంటారు నానమ్మాల్ తొంభై ఎనిమిదేళ్ల వయసులో ఆమెకు దేశంలో అత్యున్నత పౌర సన్మానాల్లో ఒకటైన పద్మశ్రీ లభించింది యోగా పన్నెండు భరత స్వామి నానున్న ఆసుపత్రి హాస్పిటల్ ముదికిలే ఆరు కొలదే పెద్ద ఆరు కొలదే వీటి నేను యోగా మొదలుపెట్టినప్పటి నుంచి పెద్దగా ఆసుపత్రికి వెళ్ళింది లేదు నేను నా ఆరుగురు పిల్లలను ఇంట్లోనే కన్నాను నా పిల్లలు నా మనవలు అందరిది సాధారణ ప్రసవం ఇప్పటికీ నేను యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉన్నాను మామూలుగా మహిళలు షుగర్

సునాయసంగా వేయగలరు ఇంకెందుకు ఆలస్యం ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు నుంచైనా మీరు కూడా మీ ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టి యోగానే కాదు ఏదైనా ఒక ఫిట్నెస్ యాక్టివిటీ మొదలు పెట్టండి మరి ఇక ఈనాటి కార్టూన్ చూద్దాం బీహార్లోని చిన్నారుల మరణాల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనంపై మా కార్టూనిస్ట్ గోపాల్ శూని సంధిస్తున్న వ్యంగ్యాస్త్రం కార్టూన్ టైంలో ఇది ఇవాళ బీబీసీ ప్రపంచం సోమవారం మళ్ళీ ఇదే సమయాన్ని కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే